హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్టీవ్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో మనం ఒక మంచి గ్యాజెట్ గురించి మాట్లాడదాం యాక్చువల్లీ అది వాచ్ అయితే వాచ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో మనకు ఇయర్బడ్స్ కూడా ఉంటాయి అంటే ఈ వాచ్లో మనకు ఇట్ సైడ్ ఇయర్బడ్స్ పెట్టుకోవడానికి ఒక అయితే ప్రొవైడ్ చేశారు దీనిలో ఇట్లా మనము ఈ ఇయర్బడ్స్ని పెట్టేసుకోవచ్చు మనకు అవసరం వచ్చినప్పుడు అంటే మనకు సాంగ్స్ వినాలి అనుకున్నప్పుడు తీసి ఇట్లా పెట్టేసేసుకోవచ్చు చెవిలో సో మరి నాకు ఈ కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది సో మరి ఇక్కడ మనకు వాచ్ అవుట్ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది వాళ్ళైతే దీన్ని లాంచ్ చేయడం జరిగింది నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ నేను అన్బాక్సింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను ఒకసారి అన్బాక్సింగ్ చూసేయండి ఫ్రెండ్స్ బాక్స్ పైన దగ్గర నుంచి మీరు చూస్తే డిజైన్ కనిపిస్తుంది మీకు ఇక్కడ మనకు వేర్ పాట్స్ అని చెప్పేసి ఉంది స్ట్రిక్ట్లీ ఫర్ జెన్ జీ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు సో మరి లేటెస్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసింది అన్నట్టు సో మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై మనకు కొంచెం ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మరొకసారి బాక్స్ పైన ఉన్న ఈ కవర్ని మనం రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు వాచ్ అవుట్ యూజర్ మాన్యువల్ ప్లస్ వారంటీ కార్డ్ ఉంది లోపటి వైపు మనకు ఇక్కడ అయితే ప్రొవైడ్ చేసేసారు మరి ఇక్కడ యాక్సరీస్ ఉన్నాయి అంతే ఇక బాక్స్లో ఏం లేదు దీనిలో కూడా మనకు ఛార్జింగ్ కేబుల్ ప్లస్ ఇక్కడ మనకు ఈ క్యాప్స్ ప్రొవైడ్ చేసేసారు అంతే దీనిలోనే మనకు ఇయర్ బడ్స్ ఉంటుంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఒకటి ట్యాంపర్డ్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేసినట్టు ఉన్నారు పైన మనకు స్క్రాచెస్ పడకుండా ఉండడానికి మరి దీన్ని పక్క మనం వాచ్ గురించి మాట్లాడినట్టయితే వాళ్ళ చేతిలో పట్టుకున్న వెంటనే మీకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ ఏంటంటే బరువు ఉంది ఏందని చెప్పేసి అనిపిస్తుంది ప్లస్ రగ్గడిగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం దీని స్ట్రాప్ గురించి మాట్లాడితే కూడా మనకు కొంచెం మిలిటరీ లాంటి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇటువైపు చూసుకున్నట్టయితే రెండు మనకు బడ్స్ ప్రొవైడ్ చేశారు దీనిలోనే బడ్స్ ఉంటాయని చెప్పాను కదా సో మరి ఇక్కడ పైన ఒక స్టిక్కర్ ఉంది స్టిక్కర్ని మనం రిమూవ్ చేసేద్దాం ఇక్కడ దీన్ని ఆపరేట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఈ కలర్స్ ఉన్నాయి చూసారా అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూసారు దీన్ని మనం ప్రెస్ చేస్తే ఇది ఆన్ అయిపోద్ది సో మరి ఇక్కడ నేను ఆల్రెడీ ఆన్ చేసేసాను ఇక్కడ మనకు వాచ్ అవుట్ అని చెప్పేసి వాచ్ అనేది ఆన్ అయిపోయింది చూడడానికి కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది సో మరి ఇక్కడ దీనిపై నేను ఎవరో కనిపిస్తున్నాడు మరి ఇది ఎవరో తెలియదు కానీ మొత్తానికి అయితే ఒక మనిషి అయితే ఇక్కడ కనిపిస్తుంది మరి దీన్ని బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ ప్రెష్ చేయాలి దీన్ని ప్రెష్ చేసి పట్టుకుంటే మనకు స్పోర్ట్స్ తర్వాత మిగతా డీటెయిల్స్ అనేవి అన్నీ కనిపిస్తున్నాయి హార్ట్ రేట్ బ్లడ్ ఆక్సిజన్ సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ నుంచో మనకు కనిపిస్తున్నాయి అయితే దీన్ని మనం అంతటిని యాప్ని చూడండి చేంజ్ చేయొచ్చు ఇక్కడ మనకు బ్లూటూత్ కాలింగ్ అయినా కానివ్వండి అవన్నీ ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు నాకైతే ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడడానికి కూడా వాచ్ అనేది బాగుంది అంటే ఇక్కడ ఐపీఎస్ డిస్ప్లే ఇచ్చినా సరే బాగానే అనిపిస్తుంది బ్లూటూత్ మ్యూజిక్ ని ప్రొవైడ్ చేశారు రికార్డ్ చేయవచ్చు వాయిస్ కంట్రోల్ చేయవచ్చు జీపీఎస్ ఉంది అలారం ఉంది క్యాలిక్యులేటర్ ఉంది సో ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి ఫైండ్ ఫోన్తో పాటు ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్తో పాటు ఇటువంటి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి సెటింగ్స్లోకి వెళ్దాం బ్రైట్నెస్ పెంచేసేసుకోవచ్చు బ్లూటూత్ కాలింగ్ చేయాలనుకునే వాళ్ళు బ్లూటూత్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు సో అటువంటి ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఓవరాల్ చూసుకున్నట్టయితే ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి దీనిలో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక గేమ్ని కూడా ప్రొవైడ్ చేశారు అంటే ఇట్లాంటి మనకు కొన్ని గేమ్స్ ఉంటాయి చూసారా సో ఇటువంటి గేమ్స్ అనేవి మనకు చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం ఇటువంటి గేమ్ కూడా ఉంది దీనిలో పైన కూడా ఒక బటన్ ఉంది మనము బ్యాక్ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా నెక్స్ట్ ఈ గేమ్ అయితే మీకు అందరు తెలిసిందే సో దీనిలో గేమ్ ఉంది లాగ్ అవుతుందని కాకుండా చాలా ఈజీగా అయితే గేమ్ని మనం ఆడుకోవచ్చు నాకైతే బాగానే అనిపిస్తుంది ఇక్కడ మనకు దీనికి సంబంధించిన స్పీడ్ అయినా కానివ్వండి అదంతా ఇక్కడ రొటేట్ చేసుకోవడం అవన్నీ ఈజీగానే చేసుకోవచ్చు ఇక్కడ అంటే కిందకి వచ్చేస్తుంది చూడండి బాగుంది నెక్స్ట్ ఇది మనకు దీనిలో యూనిక్ అనిపించింది ఓ బర్డ్స్ ఉన్నాయి చూడండి చాలా చిన్న ఉన్నాయి నేను చెవిలోకి పెట్టుకుని కూడా మీకు చూపిస్తాను సో మరి ఒకసారి మొబైల్ తోటి కూడా పేర్ చేయొచ్చు దీన్ని అనుకుంటా మనకి ఇది ఒక నాలుగైదు గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అని చెప్తున్నారు మరి చూద్దాం ఎట్లా వస్తుంది అనేది అయితే వాచ్లో మనకి ఇంటర్నల్గా ఫోర్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం సాంగ్స్ని మొబైల్లో వేసుకోకుండా డైరెక్ట్ వాచ్లోనే వేసుకోవచ్చు అంటే వాచ్లోనే కాపీ వేసుకుంటాం కదా కాపీ వేసుకొని ఈ బ్లూటూత్ ఏవైతే ఉంటాయో ఈ బ్లూ ఇయర్బడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసి పెట్టుకొని వినొచ్చు అన్నట్టు అంటే మనకు సపరేట్గా మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది అవన్నీ టెన్షన్స్ ఏమి ఉండవు ప్లస్ దీనిలో పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంది మన వాచ్ ఫేస్ని చేంజ్ చేయాలి అంటే ఇట్లా ప్రెషర్స్ పట్టుకున్న తర్వాత చాలా రకాల వాచ్ ఫేస్ వస్తే ఇట్లా మనం స్వైప్ చేసుకుంటా మనకు నచ్చింది పెట్టేసుకోవచ్చు మనం ఒకవేళ ఆ వాచ్ ఫేస్ని లాక్ చేయాలి అంటే లాక్ కూడా చేసేసుకోవచ్చు ఇటువంటి చాలా రకాల ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు నాకైతే మ్యాన్ సంబంధించిన వాచ్ ఫేస్ అనేది నచ్చింది నెక్స్ట్ చేతు పెట్టుకున్నా సరే బాగానే ఉంది అయితే ఎక్కువగా చిన్నపిల్లలు ఉంటారు సరే వాళ్ళకైతే ఈ వాచ్ అనేది బాగా నచ్చుద్ది సో మరి ఆ పెద్దవాళ్ళకు యూజ్ అవ్వదు అవ్వదని కాదు పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుద్ది ఎస్పెషల్లీ ఈ ఇయర్ బడ్స్ క్వాలిటీ ఏదైతే ఉంటుంది ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది దాంతోపాటు ఇక్కడ మనకు స్ట్రెస్ బీపీ అనేది మళ్ళీ బ్లడ్ ఆక్సిజన్ ఉన్నది మళ్ళీ హార్ట్ రేట్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు మరి వీళ్ళకే తెలియాలి ఆప్షన్స్ అనేవన్నీ ఇక మనకు బ్లడ్లో ఉన్న షుగర్ కూడా అని చెప్తాయట మరి ఇది ఎంతవరకు నిజం అనేది దేవునికి తెలియాలి కానీ మొత్తానికి అయితే వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు మరి చూద్దాం సో ఇక్కడ వచ్చింది మరి ఫైవ్ పాయింట్ నైన్ అని చెప్పేసి మరి ఇది ఎట్లా ఇచ్చిందో వాళ్ళకే ఎడే ఉండాలి నాకు కూడా అంత తెలియదు ఇక్కడ మనం చూసినట్టయితే కా ఇంతకుముందు చెప్పినట్టు కాంటాక్ట్స్ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ జీపీఎస్ లాంటి ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు మొత్తానికి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకు బాగానే అనిపిస్తుంది ఈ వాచ్ అనేది చేతి కంఫర్ట్ కంఫర్ట్గానే ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇయర్ బడ్స్ సంబంధించిన అన్బాక్సింగ్ మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు నా కాన్సెప్ట్ అయితే బాగానే అనిపించింది సో మరి ఈ ఇయర్ బడ్స్ అనేవి చెవులో పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉన్నాయంటే కంఫర్ట్గానే ఉన్నాయి ప్లస్ నేను దీంతో కాల్ కూడా మాట్లాడి చూశాను ఇటీవలతో కాల్ మాట్లాడటప్పుడు కూడా బాగుంది ప్లస్ సాంగ్స్

సాంగ్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది సో మరి మనకు బడ్స్ సపరేట్గా లేకపోతే వాచ్ సపరేట్గా క్యారీ చేయాలి అని అనుకుంటూ ఉంటాను చూసారా సో వాళ్ళకైతే అంటే మాటి మాటికి బడ్స్ మర్చిపోతూ ఉంటారు చే వాచ్ అయితేనేమో చేతికి ఒకసారి పెట్టుకున్నామంటే అట్నే ఉంటుంది అని బడ్స్ని మిస్ప్లేస్ చేసుకుంటూ ఉంటాం కదా సో దాన్ని మనం తీసుకెళ్ళాలి అంటే కూడా మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అటువంటి వాళ్ళకైతే ఈ కాన్సెప్ట్ అనేది బాగా నచ్చుద్ది నాకైతే బాగానే అనిపించింది అయితే మరి ఇటువంటి కాన్సెప్ట్ తోటి వేరే బ్రాండ్లో కూడా ఇటువంటివి తీసుకొచ్చారు కాకపోతే దాని ప్రైసింగ్ అనేది ఎక్కువ ఉంది వీళ్ళు దీని గురించి మాట్లాడినట్టయితే ఆరు వేలు ఉంటుంది అనుకుంటా కాకపోతే ఆరు వేలు కాకుండా ఇంకొక నాలుగు వేలలో దీన్ని తీసుకొస్తే బాగుంది ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే మనకు బడ్స్ అనేవి ఒక పదిహేను వందలు పెడితే దొరుకుతాయి సో అట్లనే వాచ్ అనేది ఒక రెండు వేలు పెడితే దొరుకుతుంది అంటే ఓరాలు చూసుకున్నట్టయితే ఒక మూడు వేల ఐదు వందలలో మనకి ప్యాకేజ్ మొత్తం దొరుకుతుంది మరి ఈ వాచ్లో ఇయర్ఫోన్స్లో వేరే ఎక్స్ట్రా ఆర్డినరీ ఏమైనా ఫీచర్స్ ఉన్నాయంటే అవి లేవు కదా నార్మల్గానే ఏంటంటే మనం వాచ్ ప్లస్ ఇయర్ బడ్స్ క్యారీ చేయడము ఒకటేసారి కుదరదు లేకపోతే మాటి మర్చిపోతాం అనే వాళ్ళ కోసం అయితే ఈ కాన్సెప్ట్ అనేది బాగుంది వేరే బ్రాండ్స్ కూడా తీసుకొస్తే బాగుంటుంది సౌండ్ క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది అయితే ఈ వాచ్ యొక్క మందం అనేది ఇక్కడ వెరిగిపోయింది చూడండి దాని రీజన్ ఏంటి అని అంటే ఇక బడ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా అయినా కూడా వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది సో అది అలా ఎందుకంటున్నానంటే ఈ బడ్స్ యొక్క సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది సో మరి దీనిలో ఎట్లా పడతాయా అని చెప్పేసి నేను స్టార్టింగ్ వీళ్ళు నాకు పంపిస్తారనుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను కాకపోతే బాగానే మ్యారేజ్ చేశారు ప్లస్ దీనిలో మనకి గేమ్స్ ఇవ్వడమైనా కానివ్వండి లేకపోతే ఈ హార్ట్ రేట్ అంటే ఒక వాచ్కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాచ్ కూడా మనకు రగ్గుడుగుంది బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్టు ఆబ్వియస్లీగా మనం దీనిలో బడ్స్ పెడతాం కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది నా తెలిసి ఒక మూడు నాలుగు రోజుల వరకు వస్తే కావచ్చు నేను ఇంకా మొత్తం కంప్లీట్గా వాడి ఇవ్వలేదు అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఇక దీనిలో మనకు త్రీ టు నుంచి ఫోర్ అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది బడ్స్లో ప్లస్ ఇంకోటి బాగా నచ్చింది ఏంటి అంటే మనం సపరేట్గా మొబైల్ క్యారీ చేస్తే సాంగ్స్ వినాల్సిన పరిస్థితులు సార్ అట్లా కాకుండా మనం దీనిలోనే ఫోర్ జీబీ వరకు స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి దీనిలోనే సాంగ్స్ మనం పేస్ట్ చేసుకున్నాం అనుకోండి కాపీస్ పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎట్లా బర్డ్స్ ఉంటాయి కాబట్టి సాంగ్ మనం వాచ్ నుంచే సాంగ్స్ అన్నట్టు సపరేట్గా మనకు మొబైల్ అవసరం లేదు సో అదైతే నాకు బాగానే అనిపించింది మరి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ట్రై చేయాలి వేరే వాళ్ళ దగ్గర లేనిది నా దగ్గర ఉండాలి అనుకుంటే ఈ అయితే ట్రై చేయొచ్చు మరి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మరి మీకు ఈ వాచ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో ఉన్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ